మంచి పెరిగినప్పుడు మద్దతు పెరుగుద్ది. ఒక మంచి పని చేసేటప్పుడు ముందు ఒకళ్ళిద్దరు వెనకే ఉన్నా తర్వాత మాత్రం ఒక సమూహం వెనక ఉంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మొదట్లో ఒక నిర్ణయం ప్రజలకు అర్థం కాలేనప్పుడు ఆ అర్థం కాకుండా పరిస్థితులు ప్రత్యర్థి పార్టీలు క్రియేట్ చేసినప్పుడు ప్రజల్లో కూడా ఒక అయోమయం ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా విషయం అర్థం చేసుకున్న తర్వాత ప్రజలు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరుగుతుంది. దానికి ఉదాహరణే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి, అది కూడా కుప్పంలో, అది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిన కుప్పం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకి ఏ రేంజ్లో ఆదరణ పెరుగుతుంది అంటే ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే దాదాపు 140 తీర్మానాలు వచ్చినాయి అంట. అది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక కుప్పం నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యకు అనుకూలంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది అని చెప్తూ 140 పేరెంట్ కమిటీలు తీర్మానాలు చేసి పంపించినాయి అంటే ఇంకెంతకు మించి దీని గురించి ఏం చెప్పుకోవాలి? ఒకసారి చూద్దాం. విషయాల్లోకి వెళ్తే వాస్తవానికి ఇప్పుడు అంటే చంద్రబాబు గారి నియోజకవర్గం, ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే కుప్పం అనేది ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడే ప్రజల్లో ఒక యూటర్న్, అంటే ప్రజలందరూ యూటర్న్ తీసుకున్నారా, ప్రజల్లో ఒక మార్పు వచ్చిందా అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక్క కుప్పం నుంచే కాదు, ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాల బోధన పెట్టడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు కూడా పంపిస్తున్నారు. ఒక రకంగా ఇది ఆంగ్ల బోధనలో ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పి అభినందిస్తున్నారు. ఇదే టైంలో రాష్ట్రంలో మొత్తం 43,000 పై చిలుకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం బోధనపై అవగాహన కల్పించేందుకు పేరెంట్స్ మీటింగ్లకు, ఇప్పుడు పేరెంట్స్ కమిటీలకు ఇంగ్లీష్ మీడియం బోధనపై ఒక అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. అయితే ఈ అవగాహన చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఒక కొన్ని తీర్మానాలను పంపిస్తున్నారు. పేరెంట్స్ కమిటీలు మద్దతు తెలుపుతూ, ఈ మద్దతు తెలుపుతూ పంపించిన తీర్మానాలు ఎంఈఓలకి, అంటే మండల ఎగ్జిక్యూటివ్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి, అలాగే డిఈఓలకి, డిస్టిక్ జిల్లా విద్యాశాఖ అధికారులకు, అలాగే కమిషనర్లకు కూడా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్న 3,349 పాఠశాలల నుంచి పూర్తిగా 100%, అంటే 100% తీర్మానాలు చేసి పంపించేశారు అందరూ కూడా, అన్ని పేరెంట్స్ కమిటీలన్నీ కూడా. అలాగే చిత్తూరు జిల్లాలో సుమారు 4,762 పాఠశాలలు ఉంటే వాటిల్లో 74, అంటే 0 ఎన్రాల్స్మెంట్ వాటిని మినహాయించుకుంటే, లేని వాటిని మినహాయించుకుంటే 99.15% తీర్మానాలు ఆల్రెడీ చేసి పంపించేశారు. ఇక చివరకు అప్పుడు చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పం విషయం తీసుకుంటే అక్కడ 140 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే కుప్పం జిల్లాలో, కుప్పం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో 140 పాఠశాలలు ఉంటే 140 పాఠశాలలకు గాను 140 పేరెంట్ కమిటీలను ప్రభుత్వం నిర్ణయించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 140 పేరెంట్ కమిటీలకు సంబంధించి 140 పేరెంట్ కమిటీలు 100%కి ఇంగ్లీష్ మీడియం విద్యను వాళ్ళు స్వాగతిస్తూ తీర్మానాలు చేసి పంపించారు. అంటే చూడండి, అక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే కుప్ప నియోజకవర్గంలో ప్రజలందరూ యూటర్న్ తీసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించారా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు ఏ రేంజ్లో మద్దతు పెరుగుతోంది అనేది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక రకంగా ఊహించని మార్పు, ఒక మంచి పునాది పడబోతోంది. విద్యారంగం మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు అనడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.